ఆంధ్రవాల ఆడియో ఫంక్షన్ నందమూరి ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేని ఈవెంట్ అది. సరిగ్గా 18 ఏళ్ల క్రితం నిమ్మకూరు అనే గ్రామంలో పుట్టుకొచ్చిన సునామీ అది. తమ అభిమాన నటుడిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న క్షణాలవి. ఆ ఈవెంట్ ని కవర్ చేయడానికి నేషనల్ ఛానల్ సైతం పరుగులెత్తాల్సిన పరిస్థితి. ఇంతకీ ఎవరా హీరో అని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా చూడగా, ఈ హంగామా అంతా 20 ఏళ్ల ఒక కుర్రాడి కోసమని, తను హీరోగా ఎంట్రీ ఇచ్చి కేవలం 3 ఏళ్లే అయిందని తెలుసుకుని షాక్ అయ్యారంతా. ఈ రోజు ఈ వీడియోలో ఆంధ్రవాల ఆడియో ఫంక్షన్ గురించి కొన్ని ఫ్యాక్స్ తెలుసుకుందాం. చాలా మంది ఈవెంట్ పై స్పెషల్ గా వీడియో కావాలని కామెంట్ చేశారు. వాళ్ళతో పాటు ఎన్టీఆర్ ని అభిమానించే అందరి కోసం ఈ వీడియో. మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు తక్కువగా ఫాలో అయ్యే వాళ్ళకి ఎన్టీఆర్ అంటే టాప్ 5 హీరోస్ లో ఒకటిగా మాత్రమే తెలుసుండొచ్చు. కానీ ఒక 18 ఏళ్లు వెనక్కి వెళితే తను క్రియేట్ చేసిన రికార్డ్స్ కనబడతాయి. సీనియర్ హీరోస్ కి పోటీ ఇచ్చిన సందర్భాలు గుర్తొస్తాయి. ఆంధ్రవాల ఈవెంట్ గుర్తొస్తుంది. వరుసగా 3 ఏళ్ల పాటు 2001లో స్టూడెంట్ నంబర్ 1 సూపర్ హిట్ కొట్టి, 2002లో ఆదితో బ్లాక్ బస్టర్ అందుకుని, 2003లో సింహాద్రితో ఆల్ టైమ్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ క్రేజ్ తర్వాతి కాలంలో ఎన్టీఆర్ కూడా అందుకోలేకపోయాడంటే ఆ క్రేజ్ కి కొలమానం లేనట్టే. అలాంటి హీరో సింహాద్రి వంటి విజయం తర్వాత చేయబోయే సినిమా కావడం, దర్శకుడిగా అప్పటికే డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ కావడం, మ్యూజిక్ డైరెక్టర్ గా అప్పటికే స్టార్ గా వెలుగుతున్న చక్రి కావడం, ఇవన్నీ ఒకెత్తైతే ఆ మూవీ ఆడియో లాంచ్ ని నందమూరి తారక రామారావు గారి స్వగ్రామం నిమ్మకూరులో ప్లాన్ చేయడం మరో ఎత్తు. తెలుగు సినిమా చరిత్రలో ఒక ఆడియో ఫంక్షన్ కోసం ఇండియన్ రైల్వే 10 రైళ్లను కేటాయించడం అదే మొదటిసారి మరియు ఆఖరిసారి. బస్సులు లారీలు ట్రాక్టర్లని తేడా లేకుండా ప్రతి ఒక్క నందమూరి అభిమాని కదలి వచ్చాడు నిమ్మకూరికి. అసలు వచ్చిన చిక్కంతా అదే. ఫంక్షన్ కోసం కేటాయించిన మైదానం యొక్క సామర్థ్యం కేవలం 25 వేల మందికి మాత్రమే సరిపోతుంది. కానీ ఫంక్షన్ కి అటెండ్ అయిన ఫ్యాన్స్ అండ్ ప్లేస్ లేక ఊరి చివర ఆగిపోయిన వాళ్ళందరినీ కలుపుకుంటే దాదాపు 10 లక్షల మంది హాజరైన ఈవెంట్ గా చరిత్రలో మిగిలిపోయింది ఆంధ్రవాల ఆడియో ఫంక్షన్. ఎన్టీఆర్ నిమ్మకూరికి వచ్చే సమయం రానే వచ్చింది. హెలికాప్టర్ ని ల్యాండ్ చేయడానికి ప్లేస్ లేకపోతే పోలీసులు కూడా హ్యాండిల్ చేయలేని పరిస్థితి. అయోధ్యలో రాముడు అడుగు పెడితే రాజ్య ప్రజలు ఎలా పులకరించిపోతారు. అలా నిమ్మకూరులో ఎన్టీఆర్ ని చూసిన అక్కడి ప్రజల ఆనందానికి హద్దుల్లేని క్షణాలవి. మొత్తానికి ఏదో రకంగా స్టేజ్ వరకు వెళ్ళగలిగారు ఎన్టీఆర్ అండ్ ఆంధ్రవాల టీం. సెక్యూరిటీ ఇష్యూస్ అండ్ అభిమానుల రద్దీ కారణంగా ఫంక్షన్ ని 30 నిమిషాలు తగ్గించారు. ఈ మూవీలో 6 పాటలుంటే అందులో 3 సాంగ్స్ ని రిలీజ్ కూడా చేయలేని పరిస్థితి. చివరికి సెలబ్రిటీసే ఎన్టీఆర్ కి బాడీ గార్డ్స్ గా మారాల్సి వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి నైరే నైరే సాంగ్ తో ఈ ఈవెంట్ ని స్టార్ట్ చేశాడు. ఇంతలో రైటర్ పరుచూరు గోపాలకృష్ణ పూరి జగన్నాథ్ దగ్గరికి వెళ్లి శుభమా అని ఈవెంట్ స్టార్ట్ చేసి నైరే నైరే అని పాడతాడేంటి, ఇది అశుభానికి సంకేతం అని చెప్పిన సాంగ్ సగం వరకు రావడం తో ఆపలేని పరిస్థితి. బహుశా ఈ సెంటిమెంట్ వల్లే ఆంధ్రవాల అట్టర్ ఫ్లాప్ అయిందేమో అని పరుచూరి బ్రదర్ నమ్మకం. ఒకవేళ ఈ మూవీ హిట్ అయి ఉంటే ఈ రోజు ఎన్టీఆర్ క్రేజ్ కి దరిదాపుల్లో మరే హీరో ఉండేవాడు కాదు. అయినప్పటికీ 18 ఏళ్లకే స్టార్ గా, 19 ఏళ్లకే సూపర్ స్టార్ గా ఎదిగిన హీరోగా అండ్ 175 డేస్ సెంటర్స్ లో రికార్డ్ ఇప్పటికీ ఎన్టీఆర్ పేరు మీద ఉండడం విశేషం. ఒక ఈవెంట్ కి 10 లక్షల మంది హాజరవడం, అది కూడా 20 ఏళ్ల ఒక కుర్రాడిని చూడడం కోసం రావడం అనేది ఇంకా ఎవరూ బ్రేక్ చేయలేని రికార్డ్. అలా చరిత్రలో 1 ఆఫ్ ద ఈవెంట్ కాకుండా 1 అండ్ ఓన్లీ ఈవెంట్ గా మిగిలిపోయింది ఆంధ్రవాల ఆడియో లాంచ్. సో దాట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ వెంకీ సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్, థ్యాంక్ యూ.